ప్రైవేట్ హాస్పిటల్ దారుణాలు పెచ్చుమీరుతున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ స్థానిక వెంకటేశ్వర హాస్పిటల్లో జరిగిన ఘటన సంచలనం రేపింది. షేక్ మీరాబాయ్ అనే నిండు గర్భిణి డెలివరీ సమయం దగ్గర పడటంతో ఎప్పట్లాగే హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం సాయంత్రం 4 గంటలకు రాగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ శ్యామ్ సుందర్ గంటల కొద్దీ నిరీక్షించేలా చేసి చీకటి పడే సమయానికి పరీక్షించి అనుమానంతో స్కానింగ్ చేయించమని చెప్పగా స్కానింగ్ చేయించిన తర్వాత రిపోర్ట్ చూసి కడుపులోని బేబీ మృతి చెందినట్లు చెప్పి తాను చేయగలిగింది ఏమీ లేదంటూ విజయవాడకు తీసుకువెళ్లమంటూ అండంతో మీరాబాయిని బంధువులు విజయవాడ హాస్పిటల్కి తరలించారు. మొదటి నుండి ఇక్కడే అన్ని రకాల పరీక్షలు మరియు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఈరోజు కడుపులోని బేబీ ఎలా చనిపోయిందని నిండు గర్భిణి అని కూడా చూడకుండా గంటల కొద్దీ ఎలా వెయిట్ చేయించారంటూ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఏం జరిగిందండి, ఏం జరిగిందండి, రోడ్డు కడుపులో తప్పు ఏం చేసామన్న డాక్టర్ గారు. మేము మా భార్య నీళ్ళు వచ్చుకున్నా కానీ ఎక్కడికే వస్తున్నారు. 4 సార్లు అమ్మ కానీ కడిపి ఎక్స్రే తీపించుకోరమ్మన్నారు. మొత్తం బాగానే ఉండి అన్నారు. వారం క్రితం వస్తే మా అమ్మ పలానా రోజు రమ్మన్నారు. మళ్ళీ వచ్చాం, మళ్ళీ రోడ్డు మందులు ఇక్కడే మొత్తం మందు, ప్రతి ఒక్క మందు కూడా ఒక్క మందు కూడా మార్చలేదు. వాళ్ళ దగ్గర తీసుకున్న రసీదులు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క సమాధానం చెప్పాలి. నేను చచ్చిపోయినట్టు ఏం చేస్తాను, చచ్చిపోయినట్టు ఏ పాత్ర చెప్పామన్నారు మన భయపెట్టి. అయితే తన మరతలండి, పేషెంట్ డెలివరీ 9th మంత్ అండి. 9th మంత్కి ఒక రోజు 9th మంత్ తగిలి 4 డేస్కి వచ్చాం మేము. ఒకసారి వస్తే నైట్ టైం వచ్చామండి. నైట్ టైం వచ్చి హెడ్ నర్స్ చూసి నొప్పులు రాలేదు, ఏం లేదు, వేడి నొప్పులు అంత తొందర అయింది అన్నారండి. సరే ఆ రోజు నైట్ అయితే ఇంజెక్షన్ చేశారు, వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ డేట్ స్కానింగ్ డేట్ను స్కానింగ్ మీద డేట్ ఉందండి, డెలివరీ డేటు. ఆ డేట్కి మళ్ళీ వచ్చామండి. ఇప్పుడు డేట్ ఇప్పుడు వచ్చింది స్కానింగ్ డేట్కి 8వ తారీఖు అన్నారండి. మొన్న వచ్చాం, వస్తే ఇప్పుడే కాదమ్మా ఇంకా 3 డేస్ పట్టిద్ది అన్నారు. ఎవరు అన్నది? డాక్టర్ గారే అన్నారు. డాక్టర్ గారు 3 డేస్ పట్టిద్ది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రండి అన్నారు. సరే నార్మల్ డెలివరీ ఇవాళ మార్నింగ్ నుంచి నొప్పులు అంటున్నారండి. మా నొప్పులు అంటే మరి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామని 6 ఇంటికి ఎక్కువైందని వచ్చారండి. 6 ఇంటికి ఎక్కువ వచ్చినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ తీసుకుని రండి అన్నారు. 4 ఇంటికి వచ్చారు, 6 ఇంటికి స్కానింగ్ రాశారు వాళ్ళు. స్కానింగ్ రాసిన తర్వాత నా స్కానింగ్ తీసుకొని వచ్చి బేబీ చనిపోయారమ్మా, మీ వాళ్ళకి పిలిపించి రెడీ చేసుకుని విజయవాడ వెళ్ళిపోండి అన్నారు. మేము వచ్చి అడిగాం సార్. అడిగినప్పుడు ఎలా చనిపోయింది, ఎలా చనిపోయారు సార్, మరి మమ్మల్ని ఏం చేయమంటారని అడిగాం మేము. సార్ని అడిగితే ఏమో కరుణానిధి ఎలా చనిపోయిండు, అలానే చనిపోయిండేమో, నేనే దానికి రెస్పాన్సిబిలిటీ అన్నారు. అదేం సార్ మాకు తెలియదు కదా సార్, మరి మీరే చేస్తున్నారు, 9 మంత్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాము, మరి ఏం చేయాలి సార్, మరి పాపని ఫ్రీ ఈ టైంలో విజయవాడ ఎలా వెళ్ళాలి సార్ అన్నారు. ఏంది మీరు గొడవకు వచ్చారని చెప్పిన మేము గొడవకి రాలేదు సార్. ఎవరు డాక్టర్ గారు? డాక్టర్ శ్యామ్ సుందర్ అండి, నందిగామ వెంకటేశ్వర హాస్పిటల్ అండి. అలా కొత్త బస్ స్టాండ్ ఎదురుగా హాస్పిటల్ గొడవకు వచ్చారంట. గొడవకు వచ్చారండి? గొడవకు వచ్చారండి అన్నారు సార్. బేబీ డెడ్ అంటే పోయిందా, బిజోడు తీసుకెళ్ళంటే నాకు నష్టపరిహారం కట్టాలి డాక్టర్ గారు చెప్పాలి సమాధానం. ఇప్పుడు అది ఆ డాక్టర్ గారు సమాధానం చెప్పాలి. నేను చచ్చిపోయినట్టు ఏం చేస్తాను, చచ్చిపోయిందండి పంపి చంద్రబాబు వాళ్ళే చచ్చిపోయారు, మేమేం చెప్పాము అన్నారు. మనం భయపెట్టి నిన్న డెలివరీ డేటు నిన్న డెలివరీ డేట్ నిన్న కాండిడేట్ మనిషి వస్తే ఇవాళ నొప్పులు వచ్చినప్పుడు రమ్మన్నారంట. ఇప్పుడు మన టైర్కి ఆ బేబీ ఎందుకు చచ్చిపోయిందని కారణం మీరు చెప్పలేరా? ఇంకా చెప్పాను కదా, మీకు ఏమైనా అర్థం? నేను చెప్పి నాకు అర్థం కాదు. అదే మరి వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. మరి నాకే అర్థం కాదు, సామాన్య మానవుడు వాళ్ళకి అర్థం కాదు కదా. చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి, నాకు అర్థం కావు. నాకు అర్థం కానీ మీరు ఏ భాషలో చెప్తారో చెప్పండి. మరి నేను చెప్పాను అమ్మా, చాలా కారణాలు ఉంటాయమ్మా, మనం ఒక్క కారణం అని చెప్పలేము అని. దాన్ని పోస్ట్ మార్టం చేస్తే కానీ తెలియదు. పోస్ట్ మార్టం చేసిన 35% శాతం కారణం లేకుండా కూడా చనిపోవచ్చు.
అనుకుంటే సరిపోవటం ఏంటి, దానికి కారణం ఏంటి సార్? నేను చెప్పింది ఇవే చాలా కారణాలు ఉంటాయమ్మా. మెటర్నల్ కాజెస్, ఫీటల్ కాజెస్, ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉండొచ్చు, బేబీలో లోపల మదర్లో ఏమైనా డిసీజెస్ ఉండొచ్చు, లేకపోతే కార్డు మెడ చుట్టూ చుట్టుకుని చనిపోవచ్చు, ఇవన్నీ కారణాలు. మెడ బేబీకి మెడ చుట్టూ తాడేసుకుని చనిపోవచ్చు, అన్ని జనరల్ డిసీజెస్ మదర్ లో ఉండొచ్చు. నేను ఏమైనా చేసేనా, చేస్తే పోనీ మీరు అనుకోవచ్చు. అదేంటి అసలు వాళ్ళకి అర్థం అవుతుంది సామాన్య మానవులకి? చెప్పను ఎట్లా చెప్పమంటారు నన్ను? బేబీ కాన్పు కాలేక వెళ్ళిపోయిందా? కాన్పు కాదండి, కాన్పు నొప్పులు ఇంకా రాలేదు. కాన్పు నొప్పులు రాలేదు, నిన్నగాక మొన్న వచ్చి స్కానింగ్ తీసుకొని నేను చెప్పేది. ఇప్పుడు స్కానింగ్ ఇంకా ఇప్పుడు కూడా స్కానింగ్ తీశారు. ఇప్పుడు స్కానింగ్ ఇంకా మొన్న నొప్పులు అనే వచ్చింది, నొప్పులు పరీక్ష చేశాను, నొప్పులు ఏమీ లేవు, ఏదో నొప్పులు కాదు. ఎన్నోసారి డేట్ ఇచ్చారండి? అవునమ్మా, నిన్న రాలేదు అమ్మాయి, నేను రమ్మన్నాను రాలేదు, ఇప్పుడు తిరగటం లేదు అని వచ్చింది. వస్తే స్కానింగ్ తీయించాను, స్కానింగ్లో బేబీ చనిపోయిందని వచ్చింది. దానికి నేనేం చేస్తాను, నేను నిన్న రమ్మన్నా. అదే నిన్న ఏ టైంకి రమ్మన్నా? మార్నింగ్ రమ్మన్నా సార్, మొన్న వచ్చి చూపేసుకు ఉంటే ఇవాళ రేపు ఆగి ఎల్లుండి రాండి అమ్మా అని చెప్పారు. మీరు చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత ఆపరేషన్ చేయకపోతే మరి బేబీ సాధారణంగా నొప్పులు వస్తాయా? మళ్ళీ వస్తాయి, నొప్పులు వచ్చేట్టు మందులు, దానివల్ల నొప్పులు వచ్చేసి డెలివరీ. అది మీరే ఎందుకు చేయకుండా వాళ్ళని ఎందుకు కంగారు పెట్టారు? ఇంత నేను కంగారు, నాకు శనివారం కోర్టు డ్యూటీ ఉంది, అందుకని నేను చెప్పేవాళ్ళు. అది బాగలా, ఆ మాట మీరు బాగలా. వేరే పనులు ఉన్నప్పుడు హాస్పిటల్ నిర్వహించకూడదు, సావు బతుకుల్లో వస్తారు. మీరు మనిషే, మీరు మనిషే, మీరు మనిషే, మీరు మనిషి కాదని ఫ్యామిలీ ఉంటది, నాకు పనులు ఉంటాయి. వాళ్ళని ఓదార్చడానికి డాక్టర్ గారి కింద ఉండాలి. ఓదార్చాను, నేను ఓదార్చాను. బేబీ పోయినందుకు నష్టం కాలినందుకు వాళ్ళు ఏడవట్లా. మీరు అందరూ చేస్తారు, మీ వాళ్ళు చచ్చారు, కరుణానిధి లాంటి వాడే చచ్చాడు, మీ వాళ్ళు చేస్తారు కాదు. సరైన సమాధానం మీరు చెప్పపోవటం వల్ల వాళ్ళు కాదు. నేను అట్లా అనలేదండి, ఎందుకు చచ్చిపోయాడు? ఇప్పటికే అడుగుతున్నారు ఆ మాటే, ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళకి అర్థం కాకనేగా. 9 నెలలు మీ దగ్గర మందులు వాడితే బేబీ వచ్చింది.